అల్లూరి సీతారామరాజు జిల్లా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు బుధవారం సాయంత్రం పర్యటించారు. పూర్తిగా తుఫాను బాధిత ప్రాంతాల్లో నష్టపోయిన గిరిజన రైతులను ఓదార్చారు. బుధవారం సాయంత్రం ఆయా గ్రామాల్లో పర్యటించిన వారు నష్టపోయిన వరి పొలాలను పరిశీలించారు. నా పేరు డాక్టర్ హేమ నాయక్, బీజేపీ నాయకులు అరకు పార్లమెంట్ యొక్క కాన్స్టిట్యూన్సీ తరపు నుంచి. మేము ఈరోజు మన పార్లమెంటు పరిధిలో ఉన్న లగసపల్లి గురుపల్లిలో పర్యటించాము. ఈరోజు ఈ తుఫాను కారణం వల్ల ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోగలిగాము. అదేవిధంగా ఈ పల్లె పొలాలన్నీ వరదల్లో మునిగి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే మా పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. వీళ్ళకి తక్షణమే ఆర్థిక సహాయం అందించి వాళ్ళకి ఆదుకోవాలని మా బీజేపీ పార్టీ తరపు నుంచి మేము. గిరిజన ప్రాంతంలో రైతులు పండించినటువంటి అనేక రకమైనటువంటి వరి పంట గాని వాణిజ్య పంటలంతా కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. దీనికి మరి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, నా పేరు పాంగి రాజేరావు, అలాగే జిల్లా అధ్యక్షులు, గిరిజన మోర్చా రాష్ట్ర పరిశీలనలో భాగంగా ఈరోజు పాడేరు మండలము లక్షిపల్లి పంచాయతీ పరిసర ప్రాంతంలో మేము పర్యటన చేస్తే రైతులు ఈ రకమైనటువంటి కన్నీరుతో బాధపడుతున్నటువంటి విషయాన్ని మేము చూస్తున్నాం. చాలా ఏరియాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి, పంట పొలాలంతా కూడా నీటిలో మునిగాయి. అలాగే ఈ సంవత్సరం వర్షాభావం కారణంగా పంటలు కూడా